భూమి మీద బతికే రోజులుంటే భూకంపం నుంచి కూడా బతికి బయటపడతారంటారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఇప్పుడు కడపలో జరిగింది. దూసుకు వెళ్తున్న ట్రైన్ నుంచి జారిపడిన ఓ పాప స్వల్ప గాయాలతో బతికి బయటపడింది, మృత్యుంజయరాలుగా నిలిచింది. కడప నుంచి నంద్యాల వెళ్లే డెమో ట్రైన్ నుంచి కొల్లూరు మండలం తప్పెట్ల దగ్గర 3 ఏళ్ల పాప కింద పడిపోయింది. వెంటనే ట్రైన్ ఆపేందుకు ప్రయత్నించిన తల్లి, ప్రయాణికులు, రైలు ఆగలేదు. పాప పడ్డం గమనించి వెనకొచ్చే రైలుకు సమాచారం ఇచ్చాడు గ్యాంగ్ మ్యాన్. కొల్లూరు నుంచి గూడ్స్ ట్రైన్లో పాపను తీసుకొచ్చి కమలాపురంలో తల్లికి అప్పగించారు. పాపకు కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్కు తరలించారు.